హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్. చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఎలా చేసేది అని చూద్దాం. లాస్ట్ దాకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ పాకెట్ ఏ బ్రాండ్దైనా పర్లేదు 175 grams పాకెట్ తీసుకుని అందులో కొద్ది కొద్దిగానే మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటరు మిల్క్ రెండు మిక్స్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ని యాడ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది గులాబ్ జామున్. 10 minutes పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాము. ఒక డీప్ ది ప్యాన్ తీసుకుని అందులో 700 grams షుగర్ వేసుకుని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. 175 grams పాకెట్కి 700 grams షుగర్ అయితే సరిపోతుంది. బాగా మెల్ట్ అవ్వాలి. ఇలాగా షుగరు మెల్ట్ అయ్యి బాయిల్ అయ్యేటప్పుడు కుంకుమ పువ్వు కానీ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ కానీ, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు సాఫ్రాను, లేదంటే లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటే షుగర్ సిరప్ ఎల్లో కలర్గా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. 10 minutes బాయిల్ చేసుకుంటే షుగర్ సిరప్ కూడా రెడీ అవుతుంది. ఇలాగా మన వేళ్ళకి ఇలా ప్రెస్ చేసి చూస్తే అంటుకుంటుంటే షుగర్ సిరప్ రెడీ అయినట్టు. కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసి లిడ్ని క్లోజ్ చేసి ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు గులాబ్ జామున్ బాల్స్ని రెడీ చేసుకుందాము. బాల్స్ని రెడీ చేసుకునేకి 1 1/4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఘీని చేతులకి రబ్ చేసుకుని చిన్న చిన్న స్మాల్ స్మాల్ బాల్స్ చేసుకోవాలి. ఇలాగా మళ్ళీ ఘీని చేతులకి అప్లై చేసుకొని సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. అన్ని బాల్స్ని ఇలాగే రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గులాబ్ జామున్ బాల్స్ని వేసుకోవాలి. ఇలాగా అన్నీ వేసుకున్నాక ఒక స్పూన్తో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్ బాల్స్ని. లేదంటే గులాబ్ జామున్స్ ఒక సైడ్ వేగుతాయి, ఇంకొక సైడ్ వేగవు అన్నమాట, వైట్ కలర్గానే ఉంటాయి. అందుకే స్పూన్తో ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి గులాబ్ జామున్ బాల్స్. ఇప్పుడు తీసి షుగర్ సిరప్లో వేయాలి. షుగర్ సిరప్లో వేసి 1 hour సోక్ చేసేకి వదిలేయాలి. ఇప్పుడు బాగా గులాబ్ జామున్కి షుగర్ సిరప్ బాగా పీల్చుకునే ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా కూల్గా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. పైన గార్నిష్కి పిస్తాని కట్ చేసుకొని వేసుకుంటున్నాం, ఇది ఆప్షనల్. నా రెసిపీస్ నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కలోనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా బాగా వచ్చింది, మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.